స్వాతంత్ర దినోత్సవం రోజున జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు ఎందరో జాతీయ నాయకులు మహనీయులను వైసీపీ సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవరెడ్డి అవమానించారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా అధికార ప్రతినిధి సాబిర్ ఖాన్ అన్నారు. సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును వ్యతిరేకిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు టౌన్ డీఎస్పీకి ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సాబిర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధులు జాతీయ జెండాను వైసీపీ సోషల్ మీడియా హెడ్ సజ్జల అగౌరవపరిచారన్నారు. జాతీయ నాయకులను సీఎం జగన్ కాళ్ల దగ్గర పెట్టి అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. రాజ్యాంగేతర కార్యకలాపాలకు పాల్పడుతున్న వైసీపీ సోషల్ మీడియా బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తాము టీడీపీ తరపున కోరుతున్నామన్నారు. ఆయన వెంట పలువురు మైనారిటీ నాయకులు ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జాతిపిత మహాత్మా గాంధీ, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి, అలాగే జాతీయ నాయకులుగా ఉన్నటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మరియు సావిత్రిబాయి పూలే గారు, రాజా రామ్మోహన్ రాయ్ గారు, అల్లూరి సీతారామరాజు విప్లవకారుడు, ఆయన చేసిన పోరాటాలు ఈరోజు కూడా స్మరించుకునేటువంటి పరిస్థితి. కేవలం జగన్మోహన్ రెడ్డి మొప్పు కోసం ఏదైతే వైసీపీ సోషల్ మీడియా హెడ్ ఎవరైతే సజ్జల భార్గవరెడ్డి నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు, స్వాతంత్ర సమరయోధులు మరియు జాతిపిత మహాత్మా గాంధీ వీళ్ళందరి ఆచరణలు అరుసరిస్తారని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ కింద జాతీయ నాయకులు మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు వీళ్ళంతా ఉన్నారు. అసలు వీళ్ళకి ఇప్పుడు భారతదేశంలో ఉన్న నాయకులతో అలాగే జగన్మోహన్ పోల్చుకుంటే వీళ్ళ కాళ్ళి గోటికి కూడా సరిపోరంటున్నారు. వాళ్ళు ఈరోజు జాతిపిత జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళకీడా ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వ పైశాచికత్వం ఎట్ట తయారైపోయిందంటే పూర్తిగా సైకో వ్యవహార శైలిగానే అభివర్ణించాలా. ఎందుకంటే వీళ్ళ మొప్పు కొరకు ఎవరిని ఏ విధంగా గౌరవిస్తున్నారో అగౌరవపరచడం అర్థం కావట్లా. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు తెచ్చినటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, అటువంటిది ఈరోజు ఈయన అనుసరించి వీళ్ళు నడవాలనా? అసలు వీళ్ళకి ఎక్కడ అసలు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాలు గోటికి కూడా సరిపోయినటువంటి వ్యక్తి ఇంత అవమానకరం చేస్తారా? కాబట్టి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులం అందరమే వీటిపై సోషల్ మీడియా చర్యలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే త్రివర్ణ పతాకానికి అవమాన పరిస్థితి ఏ విధంగా యాక్టులు ఉన్నాయో వాటిని తీసి ఈ యొక్క భారతదేశ మన జాతి నాయకులకు గౌరవం భంగం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని చర్య తీసుకోవాలని మేము కోరుకున్నాం. అయితే ఒకటే విషయం, జాతిపిత మహాత్మా గాంధీ అలాగే బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే గారు, విప్లవకారుడుగా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి అల్లూరి సీతారామరాజు గారు, సంఘ సంస్కృత సేవకర్తగా ఉన్నటువంటి రాజా రామచంద్రరాయ్ గారు, వీటన్నిటినీ రామ్మోహన్ రావు గారు వీటన్నిటినీ వాళ్ళ కాళ్ళకాడ పెట్టి వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి నిర్వాహకం పోయి డీఎస్పీ గారికి వివరించడం జరిగింది. సానుకూలంగా స్పందించి ఈ యొక్క జాతీయ నాయకులకు అగౌరవం పరిచే విధంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఏ పార్టీ వాళ్ళకు కూడా ఇవి వర్తించవు, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పాము. అయితే ఒకటి చెప్తున్నా, సచ్చి ఎక్కడున్నారో పింగళి వెంకయ్య గారు భారతదేశ త్రివర్ణ పతాక రూపకల్త ఈరోజు కానీ ఉంటే ఇటువంటి సైకో దరిద్రులు కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నారని చెప్పి, ఎందుకంటే త్రివర్ణ పతాకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బార్డర్లో వైసీపీ జెండా కప్పుండారు, వైసీపీ కలర్లు కప్పుండారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఇలాంటి సైకోలకి ఇలా పైజాజికత్వంగా వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గులకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. సజ్జల భార్గవ్ పై ఏదైతే దేశద్రోహం ఏదైతే
త్రివర్ణ పతాకానికి జాతీయ నాయకులకు అవమానకరంగా చేసినటువంటి యాక్టులు ఏదన్నారు అన్ని పోలీస్ వారు ఇలా వీటిపై పరిశీలించి చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334